ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 91వ కీర్తన 15వ చరణము. శ్రమలో నేను మీకు తోడై ఉండెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇశ్రాయేలు యొక్క కాపరియు మనందరి యొక్క విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక ఎడబాయక ఆయన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపించుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందే నిలిచి ఉంటారు. కష్టకాలమందు శ్రమకు తాళలేని దీనస్థితిలో మనముండి యెహోవా దేవునికి మొర్ర పెట్టగా ఆయన మన గుండె చెదరిన పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో, మన శ్రమలలో మనకు తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటిలో నుండి మనలను విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత మనందరినీ తృప్తిపరచుచు ఆయన రక్షణను మనందరికీ అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మొదటిగా మనము సహనముతో యెహోవా దేవుని సహాయము కొరకు కనిపెట్టుకోవాలి. నరుడు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మనకు ఎంతో మంచిది. మనము ఓపిక కలిగి సహనముతో యెహోవా దేవునికి మొర్ర పెట్టినట్లయితే ఆయన నిశ్చయముగా మన మొర్ర ఆలకిస్తారు. నాశనకరమైన గుంటలో నుండి, చికట కలిగిన దొంగ ఊపిలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన పాదములను ఆయన బండ మీద నిలిపి మన కాళ్ళు తడబడకుండా ఆయన మనలను స్థిరపరుస్తారు. కావలి కాయువారు ఉదయము కొరకు ఆశతో కనిపెట్టినట్లుగా దాసుల కన్నులు యజమానుని సాయము కొరకు యజమానుని చేతి తట్టు ఆశతో కనిపెట్టినట్లుగా ఆయన పిల్లలమైన మనము దేవుని సహాయము కొరకు ఆశ కలిగి ఓపికతో సహనముతో కనిపెట్టుకుంటే నిశ్చయంగా దేవుని అద్భుత కార్యాన్ని మనం పొందుకుంటాం. రెండవదిగా, ఎవరు దీనులై విరిగి నలిగిన మనస్సు గలవారై ఆయన మాట విని ఆయన యందు భయభక్తులు నిలుపుతారో అట్టి వారితో ఆయన నివసిస్తారు. మన దేవుడు మహోన్నతుడైనను, ఆయన ఉన్నతమైన స్థలములలో అత్యున్నతమైన సింహాసనముపై నివసించువాడైనను, ఆయన ఈ భూమి మీదనున్న దీనులను లక్ష్యపెట్టు దేవుడు. అట్టి వారితో ఆయన నిశ్చయంగా సహవాసమును చేస్తారు, వారితో కూడా నివసిస్తారు. ఈ రోజున ఆయన ఎదుట దీనులుగా ప్రవర్తించుట అనగా ఆయన మాట వినుట, శ్రద్ధగా ఆయన వాక్యమును అనుసరించి నడుచుకునుట. మరి అట్టి ప్రకారం నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మేము శ్రమలో ఉన్నప్పుడు మీరు మమ్మను విడువక మాకు తోడుగా ఉంటారని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకర కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.